నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ కొత్త వసంతం. రచించిన వారు సేనాపతి ప్రసన్న లక్ష్మి గారు. కొత్త ప్రారంభానికి పాద ముగింపు ఇచ్చుకోక తప్పదేమో. మనసులో ఎన్నిసార్లు అనుకుంది భూమిక, పెళ్లుడికొచ్చిన శ్రీజకు ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఒక్క విషయంలో మాత్రం నచ్చక వెళ్లిపోతున్నారు. ఆనాడు తను చేసిన పనిలో ఎంత పొరపాటయ్యిందో ఇప్పుడు అర్థమైంది భూమికకు. 20 ఏళ్ల క్రితం ఆకాష్ ని ఆఖరిసారిగా కలిసి మాట్లాడుతున్న సంఘటన లీలగా గుర్తుకొస్తుంది. పెళ్లైన కొత్తలోనే భూమిక నిలతప్పడం, నిలతప్పిన కొద్ది రోజులకే వారిద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో ఎవరికి వాళ్లు విడిగా ఉన్నారు. కలిసి బ్రతుకుదామని చేసుకున్న పెళ్లినాటి ప్రయాణాల్ని తుడిపేసుకోవాలనుకుంటున్నా. వారిద్దరి మధ్య జన్మించిన పాప కోసమైనా కలిసి ఉండమని ఇరువైపుల పెద్దలు అదే పనిగా చెప్పడంతో ఒకసారి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుందామని రామకృష్ణ బీచ్ లో కలుసుకున్నారిద్దరూ. ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, నువ్వు ఆ ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేస్తే పాపతో పాటు ఇక్కడే హాయిగా ఉండొచ్చు కదా, ఎప్పటిలాగే భార్య భూమికతో చెప్పాడు ఆకాష్. ఎన్ని రోజులు గడిచినా భర్త మాట అదే కావడంతో భూమిక కూడా బెట్టు చేయక మానలేదు. పెళ్లప్పుడు మీకు ఏదో కంప్యూటర్ సెంటర్ ఉందని చెప్తే హైదరాబాద్లో జాబ్ మానేసినా మన కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా అనుకున్నా, కాని అది అమెరికాలోని మీ అన్నయ్య కంపెనీ అని, అందులో మీకు ఇచ్చే జీతం 10,000 అని తెలిసాక నాకు హైదరాబాదులో 50,000 జీతం వచ్చే జాబుని మానేసుకుని ఇక్కడికి రావడంలో అర్థం లేదనిపించింది. మీరు మీ తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని ఉండటం కోసం, మీ అన్నయ్య వాళ్ల కంపెనీని దగ్గర నుండి మేనేజ్ చేయడం కోసం మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారంతే. పాపతో ఒంటరిగా అయినా నేను జీవితంలో గెలుచుకురాగలనన్న నమ్మకం నాకుంది. ఎప్పటికైనా మీరు హైదరాబాద్ వచ్చి చిన్న ఉద్యోగమైనా చేసి మీ కాళ్ల మీద మీరు నిలబడండి, చివరిసారిగా మందలించింది భర్త ఆకాష్ ని. సెకండ్లు నిమిషాలుగాను నిమిషాలు గంటలుగాను మారిపోతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కెరటాల్లా ఉన్నాయి వారి మనసులు. ఎవరి పంతంలో వాళ్లు నిండా మునిగిపోయి ఉన్నారు. అలా ఆ ఒక్క రోజుతో అయిపోలేదు. సంవత్సరాలు గడిచి పాప కాలేజీ చదువులకు వచ్చేసింది. రబ్బరు బ్యాండుల పంతాన్ని ఎవరి మట్టుకు వారే సాగదీస్తున్నారు. ఎటూ తెగడం లేదు. ఎవరో ఒకరు వదిలితేనే ముగ్గురు ఏకమయ్యేది. అందుకే కూతురు శ్రీజ కోసమైనా 20 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్తంభించిపోయిన నిశ్శబ్ద గోడను ఇప్పుడు చేదాలనుకుంది. పెళ్లుడికొచ్చిన కూతురుకు తండ్రి దూరమవ్వడంతో సంబంధాలు కుదరటం కష్టంగానే ఉంది. ఇప్పటి వరకు చదువుకున్నాననే అహంతో తన కాళ్ల మీద తాను నిలబడి ఎంతో డబ్బు సంపాదించినా గాని మగదిక్కు లేకుండా బతకడం ఎంత నరకమో ఇన్నాళ్లుగా బాగా అర్థమైంది. భూమిక తన భర్త కోరిక మేర ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి కూతురు భవిష్యత్తే ధ్యేయంగా తన భర్త దగ్గరకు ప్రయాణమయ్యింది. భార్య భూమికని మనస్ఫూర్తిగా స్వీకరించి కూతురును ఆప్యాయంగా తలనిమిరాడు ఆకాష్. ఇద్దరు ఏకమైన కొద్ది రోజులకే కూతురు శ్రీజకు మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. బాహటంగా పెళ్లి చేశారు. పార్వతి పరమేశ్వరుల్లా ఆ కొత్త దంపతులను దీవిస్తుంటే ఇద్దరి కళ్ళలోనూ ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు ఎవరి పంతాలతో వాళ్లు భారంగా జీవించడం వల్ల ఎన్ని వసంతాలు కోల్పోయారో ఇప్పుడు అర్థమైంది వారికి. అహాన్ని విడిన రెండు పశ్చాత్తాప హృదయాలు పరస్పరం క్షమాకుసుమాలతో అభిషేకించుకున్నాయి. ఆకాష్ తన తప్పును అంగీకరిస్తూ, నువ్వు ఆనాటి నుంచి మంచి ఉద్యోగంలో ఉండి బాగా సంపాదించబట్టే మన కూతురికి ఇంత మంచి సంబంధంతో ఆర్భాటంగా పెళ్లి చేయగలిగాము. లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో పడేవాళ్లం. ఇకనైనా కొత్త ప్రారంభానికి పాత ముగింపు ఇద్దాం అనుకున్నారు. మనస్పర్ధలు పోయి ఆకాష్ భూమికలు కొత్త వసంతంలోకి అడుగుపెట్టారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.